జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అభ్యర్థుల మార్పుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికల్లో దాదాపు ముప్పై మంది అభ్యర్థులను మారుస్తారనే చర్చ కొనసాగుతుంది ఇందులో భాగంగా మొదటి విడత దాదాపు పదకొండు సెగ్మెంట్లలో అభ్యర్థుల్ని మారుస్తారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఎవరి సీటుకి గ్యారెంటీ గ్యారంటీ ఉంది ఎవరి సీటుకి గ్యారెంటీ గ్యారంటీ లేదు అనే చర్చ దారుణంగా జరుగుతోంది ఆ వైసీపీ శ్రేణుల్లో ఇది ఉత్కంఠను రేకెత్తిస్తోంది అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశా బహులు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు తమ పార్టీలోని సీనియర్ నేతల చుట్టూ తిరుగుతున్నారు తమ లాబీయింగ్ చేసుకుంటున్నారు ఒకవేళ అభ్యర్థిని మారిస్తే అవకాశం మాకే రావాలని చూసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మంత్రి రోజా నగరి నుంచి ఎవరైతే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఏపీ మంత్రి రోజా అట్లాగే అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అంబటి రాంబాబు వీళ్ళిద్దరి సీట్లు కూడా మారుతాయనే చర్చ జరిగింది మంత్రి రోజా రోజాకి ఇవ్వరు నగరంలో కొత్త వ్యక్తులని తీసుకుంటారనుకున్నారు ఆ తర్వాత అంబటి రాంబాబుని కూడా మారుస్తారు ఆయనకి ఇవ్వరు ఇంకొక వ్యక్తికి సత్తెనపల్లి సీట్ ఇస్తారని చర్చ జరిగింది కానీ ఇవాటికి ఉన్న బ్రేకింగ్ న్యూస్ తాడేపల్లిగూడ నుంచి బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే మంత్రి రోజా అంబటి రాంబాబు ఇద్దరు సేఫ్ అని తెలుస్తుంది వీళ్ళ అభ్యర్థిత్వాన్ని మార్చట్లేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇకపోతే ప్రస్తుతానికి ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతల్ని అక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్కు అప్పగిస్తారని తెలుస్తోంది బూచేపల్లి శివప్రసాద్ దర్శిలో దర్శి నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తుంది ఇక కడప జిల్లా ఎమ్మిగనూరు పైన కూడా చర్చ జరుగుతోంది కడప జిల్లా ఎమ్మిగనూరులో ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసు ఎనభై రెండు సంవత్సరాలు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా అనేది చర్చగా జరుగుతున్న నేపథ్యంలో చెన్నకేశవరెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు ఎమ్మిగనూరు టికెట్ ఎవరికి ఇస్తారనే చర్చ మొదలైన నేపథ్యంలో ఇక్కడ బుట్ట రేణుక పేరు తెరపైకి వస్తుంది ఎవరైతే గతంలో కర్నూలు ఎంపీగా పనిచేశారు బుట్ట రేణుక వైఎస్ఆర్సీపీ నుంచే ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం పుట్టారేణుక వైసీపీలో ఉన్నారు ఈ వీలకి ఎమ్మెగన్ నుంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది లేదంటే చెన్నకేశవరెడ్డి రెడ్డి ఎవరినైతే సూచిస్తారో ఆ వ్యక్తికి ఎమ్బీ టికెట్ ఇస్తారని తెలుసు మొత్తంగా వైసీపీలో దాదాపు ముప్పై స్థానాలు తెలంగాణ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడిందని చెప్పేసి రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి అభ్యర్థుల్ని మార్చకపోవడం వల్లే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని ఓటమి కారణాల్లో అభ్యర్థుల మార్పును కూడా ఒక అంశంగా తీసుకున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకొక నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే గెలిచే గుర్రాలని గెలుపు గుర్రాలని ఎంచు ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ గెలుపు గుర్రాల ఎంపికలో దాదాపు ప్రస్తుతం ఉన్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాన్ని మారుస్తారని ముప్పై చోట్ల అభ్యర్థులు మారుస్తారని చర్చ జరుగుతుంది ఇందులో తొలి విడతగా పదకొండు సెగ్మెంట్లు పదకొండు సెగ్మెంట్లలో అభ్యర్థులు మారుస్తారని తెలుస్తుంది ఇప్పటికే అనేక చోట్ల అభ్యర్థుల మార్పుపై ఒక స్పష్టత కూడా వచ్చింది ఈ నేపథ్యంలో మినిస్టర్ రోజా అంబటి రాంబాబు సీటు కూడా గల్లంత అయితే చర్చ జరిగింది అట్లాగే మరో మంత్రి గుంటూరు చెందిన మరో మంత్రి సీటు కూడా మారిపోతుందని ఒక ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇవాళకి వచ్చిన సమాచారం ప్రకారం మాత్రం రోజా అంబట్ రాంబాబు సేఫ్ జోన్లో ఉన్నారని వాళ్ళు యథావిధిగా రోజా నగర నియోజకవర్గం నుంచి అంబట్ రాంబాబు సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తారని వాళ్ళకే టికెట్లు దక్కుతాయని తెలుస్తుంది రోజా నిజంగా వైసీపీలో వీళ్ళిద్దరు సెన్సేషనల్ వీళ్ళిద్దరు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఏం మాట్లాడినా ఒక బ్రేకింగ్ న్యూస్గా మారిపోతుంది హాట్ టాపిక్గా ఉంటుంది వీళ్ళిద్దరికీ సీట్లు మారతాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిగూడ నుంచి రిలీజ్ అయిన మరో సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ సేఫ్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది